UPA Chairperson Sonia Gandhi, Telangana Ennikala Paryatanalo Bhaganga, Inela 23va Tedina, Medchal Patanamlo Erpatu Chestunna, Congress Party Bahiranga Sabha Sthalanni, Telangana Congress Party Adhyakshulu UttamKumar Reddy Parisilincharu. Ee Sandarbhanga UttamKumar Reddy Matladutu, Telangana Rashtram Erpatu Tarvata, Modatisariga Sonia Gandhi, Kaboye Pradhani, Rahul Gandhi Kalisi, Palgontunna, Charitratmaka Sabhaga, Medchal Bahiranga Sabha Undabothundani, Ayana Teliparu. Kootami Praja Front Abhyardhiga లక్ష్మారెడ్డి గెలుపు తాజ్యమని ధీమా వ్యక్తం చేశారు. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని అన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని పలికిన కేసీఆర్ నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేసి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిందని అన్నారు. 4 సంవత్సరాల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని బండిపోట్లా దోచుకుంటూ ఒక నియంతలా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే కాబోయే మేడ్చల్ ఎమ్మెల్యే కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి గారు రాహుల్ గాంధీ గారి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు పర్యవేక్షణ చేసిన కర్ణాటక ఎమ్మెల్సీ శ్రీనివాస్ మానే గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పెద్దలు బోసరాజు గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మిత్రులు శ్రీనివాసన్ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి రుద్రరాజు గారు, మిత్రులు మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు కలిసి విచ్చేయుచున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్న సోనియా గాంధీ గారికి కృతజ్ఞతాభావంతో యావత్ తెలంగాణ సమాజం స్వాగతం పలకబోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎదిరించినా 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు 23వ తారీఖు మేడ్చల్లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వారితో సహా నేను ముందు చెప్పినట్టుగా భావి భారత ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కూడా రానున్నారు. వారి కార్యక్రమం సాయంత్రం 4 గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్లో, మరి వారు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి బై రోడ్ మేడ్చల్కి రావడం జరుగుతుంది. మేడ్చల్లో ఈ బహిరంగ సభను ఉద్దేశించి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. కేసీఆర్ క్యాండిడేట్కి 5 కోట్లు ఒప్పించినట, కేసీఆర్ క్యాండిడేట్కి 10 కోట్లు ఒప్పించినట, కేసీఆర్ క్యాండిడేట్స్ ఇంత లిక్కర్ ఉన్నారట, కేసీఆర్ క్యాండిడేట్ ఇచ్చేస్తున్నట. ఇది తెలంగాణ ప్రజల్ని అవమానపరచదని చెప్పి పనిచేస్తారు. 4.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ప్రత్యేకంగా దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, అన్ని వర్గాల మైనారిటీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, రైతు కూలీల పట్ల ఒక అవమానకర ధోరణితో, మేలు చేయకపోగా ఒక అవమానకర ధోరణితో కేసీఆర్ ప్రవర్తించిన విషయం తెలంగాణలో ఏ పౌరుడు మర్చిపోలేడు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు
వచ్చి తెలంగాణ ప్రజలకు ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడతాను. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు, ప్రత్యేకంగా అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు వారి జీవితాల్లో వెలుగునిచ్చాలనుకుంటే ఒక కుటుంబం తెలంగాణని కబ్జా చేసుకొని ఈ పూర్తిగా ఒక రాజరిక పాలనతో ఇదేదో వాళ్ళ అయ్యజాగీరైనట్టు, తెలంగాణ బడ్జెట్ వాళ్ళ అబ్బ సొత్తైనట్టుగా అడ్డగోలుగా పరిపాలన కొనసాగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 4.5 ఏళ్ళు తెలంగాణలో మనం గుర్తుపెట్టుకోలేదంటే భారతదేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగే తెలంగాణ 4.5 వేల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో ఆశతో తెలంగాణ ఉద్యమానికి ముందుంది నడిపించిన నిరుద్యోగ యువతకి పూర్తిగా నిరాశ, నిస్పృహే మిగిలింది. ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళని అవమానపరిచే తీరులో కేసీఆర్ కేటీఆర్ మాట. మేము అన్ని విషయాల్లో స్పష్టమైన హామీలు ఇచ్చినాం, అది మరో సందర్భంగానే మనం చేస్తాం. మహిళలు, మహిళా సంఘాలు, రైతులు, రైతు కూలీలు అన్ని వర్గాలకి మోసం ఉద్దంగా జరిగింది. తెలంగాణలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ రైతులకి మేలు జరుగుతుందని, తెలంగాణ మహిళలకి మరింత ఎంపవర్మెంట్ జరుగుతుందని, అణగారిన వర్గాలకు, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ముస్లింలకి జీవితాల్లో వెలుగులు నిండుతాయనే లక్ష్యంతో, ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందనే మాట పచ్చి అబద్ధం. ఆనాడు తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ అయినప్పుడు 542 మంది లోక్సభ ఎంపీల్లో కేసీఆర్ ఏకైక లోక్సభ సభ్యుడు. ఆయన తల కింద పెట్టి తపస్సు చేసినా ఆయన వల్ల తెలంగాణ వచ్చేది కాదు. రాజ్యసభలో 290 మంది ఎంపీల్లో ఒక్క ఎంపీ కూడా లేడు. కేవలం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి మరి కోరుతున్నారు, తెలంగాణ వస్తే వారి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఒక ఆకాంక్ష ఉంది, ఒక కోరిక ఉంది, ఒక స్వప్నం ఉంది. తెలంగాణ ప్రజల కల నిజం చేయాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. కానీ 4.5 ఏళ్ల పాటు తెలంగాణలో కేసీఆర్ ఆయన కుటుంబం బందిపోటు దొంగల్లాగా జనం మీద పడి దోచుకున్నారు, దాచుకున్నారు. ఈరోజు దోచుకొని దాచుకున్న సొమ్ముతో ఎన్నికలు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి సమీక్షించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, ఒక సామాజిక తెలంగాణ కోసం అందరం పోరాటం చేద్దాం. తెలంగాణలో వీకెస్ట్ ఆఫ్ ది వీక్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి న్యాయం జరగాలి, నిజమైన ప్రజాస్వామ్యం ఈ తెలంగాణ ఉండాలనే కోరికతో సోనియా గాంధీ గారు వచ్చి ప్రత్యేకంగా 23వ తారీఖున మేడ్చల్లో ఒక చారిత్రాత్మక సభలో ప్రసంగించబోతున్నారు. కేఎల్ఆర్ గారి సమర్థవంతమైన నాయకత్వంలో జరిగే ఈ సభ తెలంగాణ చరిత్రలో నిలబడబోతుంది చెప్పి మనం చేస్తాం. ఈ మధ్యకాలంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కలిసి ఒక కార్యక్రమం, ఒక పర్యటన కూడా చాలా అరుదు. రేర్ ఒకేషన్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కలిసి రావడం, చరిత్ర సృష్టించే ఈ సభలో పాల్గొనడం మరి మాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం. మరి కేఎల్ఆర్ గారు పూర్తిగా తన భుజాల మీద మోసి ఈ భారం వారు చేపడుతున్నారు తెలంగాణ పీసీ తరఫున, అది చాలా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఉన్న మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పేరు పేరున్న పీసీసీ తరఫు నుంచి మీరు, మీ సమర్థత, మీ అన్ని విధాలుగా మీ ఏదైతే కష్టపడి పనిచేసే తత్వం మేము గుర్తిస్తున్నాం. ఈ సభను మీరు బ్రహ్మాండ సక్సెస్ చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో మేడ్చల్ మీడియా కూడా ఈ విషయంలో